హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. సో చాలామంది గర్భసంచి సమస్యలు ఉండటం వల్ల కానీ, అధిక బ్లీడింగ్ అవటం వల్ల కానీ, ఫైబ్రాయిడ్ గడ్డలు అయితే కానీ, వేరే కారణాల వల్ల అయితే కానీ గర్భసంచి తీసేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి విపరీతమైన బ్లీడింగ్ అయ్యి ఏ మందులు ఇచ్చినా తగ్గక అట్లాంటి సిచ్యువేషన్లో. సో చాలామంది అడిగే కామన్ ప్రశ్న ఏంటంటే, గర్భసంచి పొట్ట కోసి తీస్తే బెటరా, కీ హోల్తో చేస్తే బెటరా అని అడుగుతూ ఉంటారు. సో ఏది బెటర్ అనేది డౌట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు పొట్ట కోసి తీసేయటం అనేది ఈ కాలంలో కొన్ని ఆపరేషన్లకు మాత్రమే చేయటం జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిజేరియన్ అనుకోండి, బిడ్డని బయటికి తీయాలి. నార్మల్ డెలివరీ అవ్వనప్పుడు సిజేరియన్ సెక్షన్ చేస్తారు. పొట్ట కోసి మనం బిడ్డను బయటికి తీయటం జరుగుతుంది. ఎందుకంటే బిడ్డ బయటికి రావాలంటే ఆ సైజ్ మందం ఉన్న పొట్టని కట్ చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి దాంట్లో మనకి అవకాశం లేదు, వేరే అవకాశం లేదు, వేరే దారి లేదు, అంటే కీ హోల్తో చేయటానికి. సో మనకి తప్పదన్నమాట. అదే వేరే ఆపరేషన్ అనుకోండి, అపెండిక్స్ ఆపరేషన్ కానీ, గాల్ బ్లాడర్ పసర సంచిలో రాళ్ళు ఆపరేషన్ కానీ, ఇవి ఏదైనా కానీ, బేరియాట్రిక్ కానీ, పొట్టకు సంబంధించిన 99% ఆపరేషన్లు ఏదున్నా కానీ కీ హోల్ ద్వారానే చేయటం జరుగుతుంది అన్నమాట ఈ కాలంలో. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్న హోల్తో మనకి హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది, నొప్పి తక్కువగా ఉంటుంది, రికవరీ బాగుంటుంది. పొట్ట కోసి చేసిన ఆపరేషన్లో చాలామందికి హెర్నియా వస్తుంది ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత. మీరు చూడండి, ఎంతోమంది హెర్నియాలు ఉన్నోళ్ళు ఉంటారు. వాటిలో సగం మంది పైగా ప్రీవియస్ ఆపరేషన్ అయిన దాంట్లో వచ్చిన హెర్నియానే ఉంటుందన్నమాట. సో పొట్ట కట్ చేసి మళ్ళీ మనం కుట్లేసినప్పుడు ఒరిజినల్ అంత స్ట్రెంగ్త్ అన్నిసార్లు రాదన్నమాట. దానివలన వాళ్ళకి ఈ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓపెన్ సర్జరీలో ఇంకా బాగా కనపడుతుందేమోనండి అని అనుకుంటూ ఉంటారు. ఓపెన్ సర్జరీలో అంటే మనం పొట్టంతా కోసి రిట్రాక్టర్స్ ఇలా లాగి లోపలికి చూస్తుంటే అదంతా చీకటి చీకటిగా ఉంటుంది. లైట్లు, హై ఫోకస్ లైట్లు పెట్టి ఎంత చేసినా కానీ మన చేతులు అడ్డొస్తాయి, పేగులు అడ్డొస్తుంటాయి, అట్లా కాదు. కానీ లాప్రోస్కోపీలో మీకు ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ నేను చూపించలేదు లైవ్లో, అదొకటి చూపిస్తాను. కీ హోల్తో చిన్న కెమెరా లోపలికి పెట్టినప్పుడు లోపల ప్రపంచం అంతా అద్భుతంగా కనపడుతుంది. నేను ఇదివరకు చాలా ఆపరేషన్లు చూపించున్నాను, పసర సంచి ఆపరేషన్, గాల్ బ్లాడర్ కానీ, కొలిసిస్టెక్టమీ కానీ, అపెండిసెక్టమీ కానీ చూపించాను. గర్భసంచి ఆపరేషన్ చూపించలేదు, అది చూపిస్తాను. చూడండి, పేగులు కానీ, చిన్న చిన్న రక్తనాళాలు, వెంట్రుక కన్నా సన్న సన్నవి రక్తనాళాలన్నీ కూడా చాలా అద్భుతంగా కనపడుతుంటాయి. కాబట్టి అడ్వాంటేజ్ విజన్ అయితే అసలు మన పొట్ట కోసి కళ్ళతో పొట్టలో చూసిన దానికన్నా కానీ ఈ కెమెరాస్లో అద్భుతంగా కనపడతాయి. మీరు చూడండి ఒక్కోసారి, మనం వేరే వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళు మామూలుగా కనపడతారు. ఒకసారి కెమెరాలో తీస్తే బ్రైట్గా, అందంగా, కలర్ఫుల్గా ఇంకా బాగా కనపడతారు. అంటే ఇప్పుడు వచ్చే కెమెరాస్ అంత బాగున్నాయి అన్నమాట, అంత పవర్ఫుల్ కెమెరాస్ ఉంటున్నాయి. సో అవి చిన్న చిన్న కెమెరాస్, 50 లక్షల కెమెరాస్ ఉంటాయి. అవి చిన్న హోల్లోంచి వెళ్ళిపోయి లోపలంతా అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అది ఒక రకమైన పద్ధతి. కొంతమంది అంటారు లాప్రోస్కోపీలో చేస్తే సక్సెస్ అవ్వదని చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ అది అపోహ అండి, అది తప్పు, అలా ఉండదు. లాప్రోస్కోపీలోనే మంచి రిజల్ట్ ఉంటుంది, నొప్పి అనేది ఏమి ఉండకుండా. ఇప్పుడు ఇదే గర్భసంచి ఉందండి, దీన్ని తీయాలనుకోండి. పొట్ట లోపల దీని చుట్టూ కూడా పేగులు అవి ఉంటాయన్నమాట. వాటన్నిటినీ మనం గ్యాస్ పెట్టేసరికి దూరం దూరంగా అయిపోతుంది మనకి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓవరీస్ తీయకూడదన్నమాట. ఈ ఓవరీస్ ఉన్నాయి కదా, ఈ తెల్లగా ఉన్న ఓవరీస్ అనేవి తీయం మనం. ఎందుకంటే అన్లెస్ ఫ్యామిలీలో ఓవరీ క్యాన్సర్ ఉంటే తప్పితే ఓవరీ తీసేస్తే వాళ్ళకి ఒళ్ళంతా జబ్బు ఉంటే తీసేస్తాం. తర్వాత ఈ ట్యూబ్ తీసేస్తాం, ఈ ట్యూబ్ వల్ల ఉపయోగమే లేదు. కానీ ఓవరీ తీయకూడదు, మన హార్మోన్స్ కావాల్సిన, ఎముకలకు కావాల్సిన హార్మోన్స్ అన్నీ ఓవరీస్ ఉంటాయి. సో గర్భసంచిని దీన్ని సెపరేట్ చేసేటప్పుడు పైనుంచి మనం విజన్ చాలా బాగుంటే కనుక, అంత క్లియర్గా కనపడితే చాలా ఈజీగా మనం నీట్గా లేజర్తో నీట్గా ఇలా కట్ చేసుకుంటా దీని రక్త సరఫరా ఇక్కడ నుంచి వస్తుంది. అవన్నీ చూసుకుంటా ప్రతి ఒక్కటి చేసుకుంటాం. ముందేమో యూరిన్ సంచి ఉంటుంది, వెనకాలేమో విరోచనం పేగు ఉంటుంది. వీటన్నిటినీ కూడా మనం నీట్గా అండర్ విజన్ కళ్ళతో చూసుకుంటా జాగ్రత్తగా సెపరేట్ చేసుకుంటా చేసుకుని ఒకేసారి కంప్లీట్గా క్లీన్ చేయటం, తీసేసి పర్ఫెక్ట్గా చేయటం జరుగుతుంది. గర్భసంచి మరి ఇదంతా తీసేసిన తర్వాత హోల్లోంచి ఎలా వస్తుంది అని అంటే కింద నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి
కానీ సిజేరియన్ సైన్ వాళ్ళకి కానీ గర్భసంచి సైజ్ పెద్దగా ఏమి ఉండదండి, అది కింద నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ ఇది గర్భసంచి పెద్దగా ఉండి మనకి కింద నుంచి రాకపోతుంటే దాన్ని రెండు ముక్కలు చేసి నిలువుగా చేసి చేయటం కానీ, లేదంటే మరీ పెద్దగా ఉంటే మార్సిలేటర్ అనే ఎక్విప్మెంట్ ఉంది, అది చిన్న చిన్న ముక్కలు 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 కింద చేసి తీసేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటే మనకి గర్భసంచి ఆపరేషన్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఒక గర్భసంచి ఆపరేషన్ ఈ చేసింది లైవ్లో చూపిస్తాను, దాని లింక్ కూడా ఈ సర్జ్ ఈ వీడియోతో పాటు పెడతాను, కాబట్టి అది చూడండి. చాలామంది తప్పని పరిస్థితుల్లోనే అవసరము, చాలామందికి 45 ఏళ్ళు వస్తాయి, పీరియడ్స్ ఆగిపోయే టైం ఉంటుంది, ఆ టైంలో అనవసరంగా ఓవర్ బ్లీడింగ్ అని చేయించుకుంటారు. ఒక 6 నెలలు ఆగితే పీరియడ్స్ కంప్లీట్గా ఆగిపోవచ్చు, అప్పుడు అసలు గర్భసంచి ఆపరేషన్ అవసరం పడకపోవచ్చు. చూసి తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తే మాత్రం లాప్రోస్కోపీ విధానం ఉత్తమమైనది, ఓపెన్ చేయటం కన్నా కాంప్లికేషన్స్ కూడా తక్కువ.